హైడ్రా చేసిన బీపత్సం మీరు అంతా చూస్తూనే వస్తున్నారు. ఇక్కడ బోరబండకు సంబంధించి హోటల్ని, ఈ హోటల్ ముందు ఆపోజిట్ అక్కడ ఉన్న గుడిసెల్ని కూల్చేసేటప్పుడు కూడా పోలీసులు ఇక్కడికే వచ్చి టీ తాగి టిఫిన్ చేసి కూడా వెళ్ళారు. కనీసం మాకు కూల్ చేస్తున్నామని చిన్న ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. చిన్న ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా వాళ్ళు మాకు పొద్దున చెప్పేసి ఉన్నా కానీ మేము దీంట్లో ఉన్న ఫర్నిచర్ అనేది తీసుకునే వాళ్ళం. ఆ ఫర్నిచర్ తీసుకోవడానికి కూడా మాకు టైం ఇవ్వలేదు. టైం ఇవ్వకుండా హడావుడిగా వచ్చి కూల్ చేశాననే చెప్తున్నారు. చూడొచ్చు మీరు లోపల ఎక్కడికక్కడ సామాన్లు అలానే పడిపోయి ఉన్నాయి. ఆ సామాన్లు కూడా షట్టర్స్ అవన్నీ చూడొచ్చు మీరు ఒకసారి, ఆ వ్యూజువల్స్ కూడా చూడొచ్చు. ఇటు నుంచి లోపల నుంచి ఒకసారి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా చైర్స్ అక్కడ ఎక్కడికక్కడే చైర్స్ అక్కడే ఉండిపోయాయి. ఆ చైర్స్, ఆ బల్లాలు ఏవైతే ఉన్నాయో, టేబుల్స్ ఏమైతే ఉన్నాయో, ఆ టేబుల్స్ కూడా ఎలా పడి ఉన్నాయో మీరు ఒకసారి చూడొచ్చు. ఆ టేబుల్స్ అన్నీ ఎంత ఇంత తీవ్రమైన నష్టం హోటల్ యాజమాన్యానికి చోటు చేసుకుందంటే, అంటే హోటల్ ఓనర్కి చిన్న ఇంటి, హోటల్ ఓనర్ అప్పుడు లేడు, అక్కడ పని వాళ్ళు మాత్రమే ఉన్నారు కూల్ చేసే సమయానికి అనేసి చెప్తున్నారు. అక్కడ టిఫిన్స్ అండ్ టీ అనేవి ఉన్నాయి. టిఎఫ్సి అని ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ టిఎఫ్సి దీన్ని కూల్చివేయడం కూడా జరిగింది. ఇరానీ టీ బేకరీస్ అని ఇలా చిన్న బేకరీ అండ్ టీని నడుపుతున్న హోటల్ని హైడ్రా అయితే కూల్చేయడం జరిగింది. ఇక్కడ మరి కొంతమంది వాస్తవులు అయితే, ఇక్కడ కొంతమంది ఇక్కడ జనాలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది, ఏంటి ఇక్కడ నిన్న ఏ టైంకి ఇలా జరిగింది ఏంటి అనేసి మాట్లాడే ప్రయత్నం కూడా ఒకసారి అయితే చేద్దాం. ఎలా జరిగింది ఏంటి అనేసి ఇక్కడ ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. అన్న ఏం జరిగింది, ఎలా జరిగింది అన్న? అసలు ఏం జరిగిందంటే, ఇప్పుడే ఒక మీడియా సాక్షి మీడియా వాళ్ళు ఎవరు వచ్చారు, ఆల్రెడీ 4 డేస్ నుంచి సండే రోజు నుంచి మీడియా వాళ్ళకి వస్తున్నాను. ఇది మొత్తం 9-11 షట్టర్స్ ఉండేది. మాకు ఆల్రెడీ పర్మిషన్ ఉండే, జిహెచ్ఎంసీ వాళ్ళ పర్మిషన్ ఉండే, ఎలక్ట్రిసిటీ బిల్ పర్మిషన్ ఉండే, వాటర్ బిల్ సప్లై పర్మిషన్ ఉండే, ప్రతిదీది గవర్నమెంట్ది కదా, అవునా కదా. మళ్ళీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, గవర్నమెంట్ ల్యాండ్ వెళ్తున్నప్పుడు మళ్ళీ మాకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? పర్మిషన్ ఇచ్చి 70-80 లక్షలు మాకు ఇన్వెస్ట్మెంట్ చేసే అంత హోప్ ఎందుకు ఇచ్చారు? మళ్ళీ సరే ఓకే ఇచ్చారు, మేము కన్స్ట్రక్షన్ చేసేటప్పుడైనా కానీ ఓనర్ కానీ వేరే వాళ్ళు కానివ్వండి, జిహెచ్ఎంసీ వాళ్ళు కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, ఎవరైనా వచ్చి ఆపిరా? ఆపలేదు. ఎందుకు ఆపలేదు అంటే, ఇది మొత్తం నాశనం చేద్దాం, వీళ్ళకి రోడ్డు మీదకి లాగడం, వీళ్ళకి మొత్తం ఇది చేద్దాం అన్నట్టు. ఈరోజు మాకు ఏదో ఒకటి గవర్నమెంట్ తరఫు నుంచి కానీ, హైదరాబాద్ తరఫు నుంచి కానీ మాకు ఏదో ఒకటి రావాలి, రాలేదు. మాత్రం ఫ్యామిలీని తీసుకొచ్చి, నా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, తీసుకొచ్చి పెట్రోల్ వేసుకొని కిరోసిన్ వేసుకొని కానీ సావాలి మాత్రం కన్ఫర్మ్. అంటే మీకు చెప్పారా ముందుగా ఇలా కూల్ చేస్తున్నామని మీకు చెప్పారా? 1 మినిట్ ముందు కూడా చెప్పలేదు. ఆల్రెడీ అది 9:30 నుంచి స్టార్ట్ చేశారు. అది 9:30 నుంచి స్టార్ట్ చేశారు. అది చేసేటప్పుడు మాకు డౌట్ వచ్చింది, వాళ్ళని అడిగాం హైదరాబాద్ని, మాది కూడా చేస్తున్నారా మీరు, మాది కూడా ఏమైనా ఉందా దాంట్లో లిస్ట్లో అంటే, ఒక్క నిమిషం ముందు కూడా మాకు చెప్పలేదు. ఏమన్నారు, ఏ బాబు మీదేం లేదు, పబ్లిక్ మొత్తం ఇక్కడ క్రౌడ్ అవుతుంది, షట్టర్స్ వేసుకోండి మీరు, తర్వాత బిజినెస్ చేసుకోండి అన్నారు. సరే అని మేము అక్కడ వెళ్ళి కూర్చున్నాం. కూర్చుని అక్కడ నుంచి వచ్చే వరకు ఇక్కడ నుంచి బండి చూడండి, ఆ బండి ఇక్కడ నుంచి ఆ బండి డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ నుంచి తెచ్చేసారు, డైరెక్ట్గా తీసుకుని వచ్చి చేశారు. ఇక్కడ మీకు పాన్ షాప్ కూడా ఉన్నట్టుంది కదా, ఇక్కడ పాన్ షాప్ ఇది, దాని పక్కన హోటల్ ఉంది, దాని పక్కన 4 AM బిర్యానీ ఉంది, దాని పక్కన బిర్యానీ దోశ ఉంది, ఇడ్లీది ఉంది, ప్రతిది ఉండేది ఇంట్లో. ఇక్కడ ప్రతి ఒక్కటి ఉండేది. ఇప్పుడు మొత్తం నాశనం చేసి, దుష్టం చేసి, ఎట్లా అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎక్కించి ఏదో దొంగతనం చేసినట్టు మొత్తం పాడ కొట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు మాకు లాస్ అయింది, మాకు దీనికి సమాధానం గవర్నమెంట్ ఇవ్వాలి, లేదు మాకు ఆడుకోవాలి, మాది ఏమైందో మాకు కట్టించేయండి, మాకు ఎక్కడైనా చూపియండి. మా దగ్గర ఆల్రెడీ అన్నీ ఉన్నాయి, మా దగ్గర మేము ఎక్కడన్నా డబ్బులు తీసుకొచ్చి లోన్స్ లేపి ఇన్వెస్ట్ చేసి ఇక్కడ స్టార్ట్ చేసాం. ఇప్పుడు మొత్తం దీనికి ఇచ్చారు, 3 డేస్ అవుతుంది, ఒక్కళ్ళు కూడా అడగలేదు, ఏ మినిస్టర్ అడగలేదు, ఏ ఎమ్మెల్యే అడగలేదు, ఏ కార్పొరేటర్ అడగలేదు, ఏ గవర్నమెంట్ నుంచి ఏ సమాధానం ఇప్పటివరకు రాలేదు. జిహెచ్ఎంసీ పర్మిషన్ ఎందుకు ఇచ్చిందంటారు మరి ముందుగా? ఎందుకు ఇచ్చినది వాళ్ళని అడగండి మీరు. ఎందుకంటే ఒకవేళ ఇది ఆ ప్రాపర్టీ ఉంటే వాళ్ళది, వాళ్ళు ఎందుకు ఇచ్చారు మాకు? ఇంత ఇన్వెస్ట్ ఎందుకు చేయనిచ్చారు? 11 మంత్స్ నుంచి బిజినెస్ ఎందుకు చేయనిచ్చారు మాకు? మాకు దానికి సమాధానం ఇవ్వాలి. ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? 11 మంత్స్ అవుతుంది, 11 మంత్స్ అవుతుంది. ఇప్పుడు ఓనర్ పట్టించుకోవట్లేదు, ఓనర్ని అడిగితే ఓనర్ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఎవరిని అడగాలి? గవర్నమెంట్ అడగాలనా, జిహెచ్ఎంసీ వాళ్ళని అడగాలనా, హైదరాబాద్ వాళ్ళని అడగాలనా, పోలీస్ వాళ్ళని అడగాలనా, ఎవరిని అడగాలి? మాకు సమాధానం కావాలి. ఇంకా 3 డేస్ ఉంది, మేము డే నైట్ ఇక్కడే ఉంటున్నాం,
డే నైట్ ఇక్కడ ఉంటున్నాం, ఇంకా 3 డేస్ వరకు చూస్తాం, లేదంటే అందరు ఫ్యామిలీ తీసుకొచ్చి ఇక్కడ మీడియాని పిలిచి సూసైడ్ చేసుకోవడం ఖాయం. ఇది మాత్రం గవర్నమెంట్కి రాసి ఇస్తున్నాను. ఇది మీరు మీ మీడియా ద్వారా కూడా తీసుకెళ్ళండి, రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళండి. అంటే హైడ్రా అందరినీ ఉన్న వాళ్ళని లేని వాళ్ళని ఒకేలా చూస్తుంది. హైడ్రా అందరిపైన అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో రాంగ్, గవర్నమెంట్ చేస్తుంది రాంగ్. ఏంటంటే లేని వాళ్ళకే రోడ్ మీద చిన్న చిన్న షెడ్లు వేసుకున్న వాళ్ళకే, నార్మల్ చేసుకున్న వాళ్ళకి పని చేస్తుంది, ఉన్న వాళ్ళని ఏం చెయ్యట్లేదు. ఒక కాల్ వస్తే అది ఎక్కడ నుంచి బండి వెళ్ళిపోతుంది, కానీ ఏం చెయ్యట్లేదు. వీళ్ళు అనేది చాలా తప్పు. అది ఈ హైడ్రా అనేది అందరికి అంటుంది కానీ కాదు, కక్ష పెట్టుకున్నారు వీళ్ళు, కక్ష పెట్టుకున్నారు. వాళ్ళకి ఎవరైతే ఈ అగెన్స్ట్గా ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి కూల్చేస్తున్నారు, వాళ్ళని టార్గెట్ చేసి కూల్చేస్తున్నారు. ఇది ఒకటే మా సమాధానం. మీరు అట్లా అన్నప్పుడు అన్నీ కూల్చాలి, అది కూల్చిరు, ఇది కూల్చిరు, ఇది కూడా కూల్చాలి, అది కూడా కూల్చాలి. ఎందుకు కూల్వాలేదు? మా క్వశ్చన్, ఎందుకు కూల్వాలేదు? అవి కూడా కూల్చండి, ఆ డూప్లెక్స్ని కూల్చండి, ఎందుకు కూల్చట్లేదు? ఇప్పుడు మాకు ఒక్క నిమిషం కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా మొత్తం మీ ముందు చూడండి ఏ పరిస్థితి ఉంది ఇప్పుడు. ఇది ఇట్లా చేయడం న్యాయమా ఇది గవర్నమెంట్కి? కూల్చేశారు. మాకు సమాధానం కావాలి, లేదంటే ఏదైనా ఒక రెస్పాన్స్ కావాలి, ఎక్కడన్నా చూపించాలి, మా నష్టం ఏం జరిగిందో మాకు కట్టి చేయాలి, లేదంటే 3 రోజుల్లో రిజల్ట్ ఇంకా వేరే రకంగా వస్తుంది, వేరేలాగా ఉంటుంది. దేనికైనా రెడీ, దేనికైనా రెడీ. మీరు ఎప్పుడైనా ఎవరికైనా పంపించి చూడండి, ఇక్కడ 24 అవర్స్ మేము ఉంటున్నాము. 24 ఏదో ఇప్పుడు మీరు వచ్చారు మేము ఉన్నామని కాదు, 24 అవర్స్ ఇక్కడ ఉంటున్నాం. దేనికైనా రెడీ. వాళ్ళు ఎంతవరకు వెళ్తారో చూసుకో, ఎంతవరకు వెళ్ళినా సరే మా ప్రాణాలు తెగించేనా చేస్తాం, తెగించైనా చేస్తాం. ఓకే, చూసారు కదా వాళ్ళ భావాలను ఎలా వ్యక్తం చేస్తున్నారంటే, ఇక్కడే ఉండేది ఆయన పాన్ షాప్, ఇక్కడ ఉండేది 4 AM బిర్యానీ ఉండేది, వెనకాల టిఫిన్ సెంటర్ కూడా ఉండేది. సుమారుగా 80 లక్షలు విలువైన ఇక్కడ ఈ స్థలంలో వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా హైడ్రా కూల్చేసిందని అయితే వాళ్ళ భావం వ్యక్తం చేస్తున్నారు. పక్కనున్న డూప్లెక్స్ బిల్డింగ్స్ని కావచ్చు, మిగతా వాటిని కావచ్చు, వీళ్ళు ఎందుకని కూల్చివేయట్లేదు? ఈ పేదవాళ్ళనే టార్గెట్గా చేసి హైడ్రా కూల్చివేస్తుందనేసి చెప్తున్నారు. మరి వీళ్ళు చెప్పే దాంట్లో వాస్తవాలు ఎన్ని అంటే, వీళ్ళు FTL పరిధిలో ఉండి వీళ్ళు డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయని చెప్తున్నారు. జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది. మరి జిహెచ్ఎంసీ ముందు పర్మిషన్ ఎందుకు ఇచ్చింది? ముందు పర్మిషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఇంటిమేషన్ లేకుండా వీళ్ళు ఎలా కూల్చేస్తారు జిహెచ్ఎంసీ? వీళ్ళు ఇంటిమేషన్ ఇవ్వకుండా వితిన్ సెకండ్స్లో వచ్చేసి ఇలా కూల్చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? సుమారుగా ఆయన అయితే భార్యా పిల్లల్ని తీసుకొని వచ్చేసి 3 రోజులు చూస్తాం, 3 రోజుల తర్వాత తెగిస్తాం, ఎంతకైనా తెగిస్తాం, ఇక్కడే మేము సూసైడ్ చేసుకుంటాం. మీడియా సమక్షంలోనే మేము పెట్రోల్ పోసుకొని ఇక్కడే తగలు పెట్టుకుంటాం, సూసైడ్ చేసుకుంటామని అయితే ఆయన భావం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి హైడ్రా ఇంకా ఎలా దారితీస్తుంది ఏంటి అనేసి చూడాల్సి ఉంది.